కొత్తగా బయలుదేరుతారంట ఈ నెల 12వ తారీఖున మళ్ళీ ఒక జాతర బయలుదేరుతుంది ఏది మామూలుగా ఇదంతా సినిమా జనం లాగా ఉంది ఇదంతా ఎవరం మహాపాదయాత్ర 2.0 అంట మామూలుగా రజనీకాంత్ గారి సినిమాది ఏదో వచ్చింది రోబో 1.0 రోబో 2.0 ఇప్పుడు వెంకటాయపాల నుంచి అరసవెల్లికి మహాపాదయాత్ర 2.0 అంట అవును టైటిల్స్ ఇన్ని క్యాచీగా ఉండాలి మంచి పెట్టుకొని బాగుంది మంచి వ్యాపారం ఇది దేనికోసం ఈ రాజధాని మాదే ఎవడు ఇక్కడ రావటానికి లేదు ఓన్లీ ఇక్కడ వ్యాపార సంస్థలే పెట్టాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరగాలి ఇక్కడికి మీకు ఎవరికి అంటే ఈ భూములు ఎవరైతే ఆస్తులు ఉన్నాయో వీళ్ళు తప్పితే ఇంకెవడు కూడా ప్రజలు ఎవడు రాకూడదు ఇక్కడికి మరి ఎవడు రాకుండా ఏముంటారు అసలు మాకే మాకు అంటే మేమెవరో మా జిల్లా మిగతా ఇప్పుడు మా జిల్లా కృష్ణా జిల్లా వాళ్ళ పేదలకు అక్కడ ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి వీల్లేదని మీరు అందరూ కోర్టులోకి వేశారు ఆపిచ్చారు అసలు మాకెందుకు వద్ది మా రాజధాని మాకేం సంబంధం కృష్ణా జిల్లా వాళ్ళకి రాజధాని ఎందుకు వద్ది గుంటూరు జిల్లా వాళ్ళకి ఇక్కడ స్థలాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులో వేసి స్టే తెచ్చారు మరి గుంటూరు జిల్లా వాళ్ళకి అసలు ఏం అవసరం ఈ రాజధాని మేమెందుకు ఒప్పుకోవాలి మాది కాదు మీరు రావటానికి వీల్లేదు మీరు ఇక్కడ ఉండకూడదు మీరు ఇల్లు కట్టుకోకూడదు మీరు ఎవరు ఇక్కడ రాకూడదు మా దొడ్లోకి అనేటువంటి ఫ్యూడల్ మనస్తత్వం మీదైతే అసలు మాకెందుకు ఆ రాజధాని మాదని ఆ రాజధాని మా అందరిదని మేమెందుకు భావించాలి ఇప్పుడు తగుందమ్మా అని అరసవెల్లి దాకా బయలుదేరుతున్నా అంటున్నారు వాళ్ళ సినిమా ఫస్ట్ సినిమా హిట్ అయితే వెంటనే రెండో సినిమా డిక్లేర్ చేస్తారు 2 పార్ట్ 2 కూడా తీస్తున్నామని చెప్పని పుష్ప 1 పుష్ప 2 ఇంతే కదా ప్రస్తుతం నడుస్తున్నది కార్తికేయ 1 కార్తికేయ 2 మహాపాదయాత్ర 1 2 కలెక్షన్ నిల్లు సానుభూతి నిల్లు కలెక్షన్ ఫుల్ సానుభూతి నిల్లు బ్లాక్ ను వైట్ చేయటం మరి చంద్రబాబు గారి బ్లాకా మరి ఎవడ బ్లాకో లక్షలు లక్షలు దారంబట చదివి చేస్తున్నారు మామూలుగా మనకి ఇదివరకు వినాయక ఆంజనేయ స్వామి విగ్రహం పెడతాం మా ఊళ్ళో షిరిడి సాయిబాబా విగ్రహం పెడతాం ట్రాక్టర్ రోడ్ ఎక్కించి మామూలు ఊరేగేమో చదివింపులు చదివేస్తుంటారు మైక్ లో వీళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళు ఎంత ఇచ్చారు దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని ఇది ఇదే మోడల్ బ్లాక్ ని వైట్ చేసుకోవడం అసలు దేంటైనా వ్యాపారమే రాజధానిలో వ్యాపారం రాజధాని నిర్మాణంలో వ్యాపారం రాజధాని స్థలాల కేటాయింపుల వ్యాపారం పాదయాత్ర దీంట్లో ఉద్యమంలో కూడా వ్యాపారం పాపం చాలా మందికి వజ్రాల గాజులు బంగారపు గాజులు ఇక్కడ తీటాకు వచ్చింది కానీ ఇంకెక్కడ రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా కూడా ఎప్పుడు ఎవరు గాజులు వల చేత ఉంగరం కూడా తీసేవారు ఎవరు ఎలా ఇక్కడ మాత్రం చాలా మంది వచ్చేసి దయగల మాతలు వచ్చేసి గబగబా గాజులు అవి ఇచ్చేస్తున్నారు ఎంత మమకారం అంటే ఏం చేద్దామని అంటే విశాఖపట్నం పరిపాలనా పరిమితం రాజధాని పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి రచ్చగొట్టాలి అశాంతి రేపాలి ఏదో గొడవలు అవ్వాలి తద్వారా మళ్ళీ మసిపూసి మారేడికాయ చేసి దాన్ని అంతా కూడా ఆ ఛానల్లో ఈ ఛానల్లో దాని మీద డిబేట్లు గిబేట్లు పెట్టి రచ్చ రచ్చ చేయాలి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పని అనుకోవాలి ఈ కిరాతకమైన దుర్మార్గమైన ప్రయత్నాన్ని ఖండిస్తూ మీ ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడికి దుష్ట చతుష్టయానికి ఏబిఎన్ రాధాకృష్ణ రామోజీరావుకి వీళ్ళందరికీ చెప్పేది ఒకటే ఇది రాజధాని అంటే రాజధానిలో మిగతా వాళ్ళకి స్థలాలు ఇస్తామని చెప్పని ఒక చిన్న సవరణ కేబినెట్ సవరణ చేస్తేనే మీ భాష ఇంత దుర్మార్గంగా ఉంటే ఇంత కిరాతకంగా ఉంటే మీ రాతలు ఇంత విషపు రాతలుగా ఉంటే అంటే చంద్రబాబు ఉంటే ఒక రాత జగన్ గారు ఉంటే ఒక రాత దేవుడు మనకు అసలు పెట్టలేదా కొంచెం కూడా అరే పేపర్ చదువుకున్నవాడు చదవచ్చు
అడేమనుకుంటాడు ఆ విచక్షణ ఉంది పేపర్ చదివే ప్రతి పౌరుడికి విచక్షణ ఉంటది నన్ను ఏమనుకుంటాడని ఏ మాత్రం బిడిపడే పరిస్థితి లేదు దేవుడు పెట్టలేదు అసలు చంద్రబాబు అమ్మితేనేమో ఆహా ఓ రాతలు 600 హామీలు ఇచ్చి పొట్టుమని 10 హామీలు కూడా నెరవేర్చకపోతే ఒక్క హామీ అమలు చేయకపోతే చంద్రబాబు ఈరుడు సూరుడు మహా మేధావి స్ఫూర్తి ప్రదాత ఇటంటియన్నీ రాస్తాం మనం ఇవాల ఇచ్చిన హామీల్లో 95% హామీలు అమలు చేసినటువంటి రాజకీయ నాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షుడు ఒక ప్రభుత్వం ఎక్కడన ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కా తప్పితే ఈ భారతదేశంలో మీకు ఎక్కడ ఉంది అసలు ఏ ప్రభుత్వం ఉంది మీ ఇష్టం తీసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు తీసుకోండి మీ ఏ రాష్ట్రంలో తీసుకోండి ఒక రాజకీయ పార్టీ ఓట్లకు వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో 95% హామీలు 3 సంవత్సరాల లోపు అమలు చేయటం అనేది ఆ 95 కనబడదు ఈ 5 సిపిఎస్ ఎన్నిసార్లు చెప్పారు సిపిఎస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని నాలంటోళ్ళు చాలా మంది సార్ బాగుంటుంది సార్ చేయొచ్చు సార్ అది సార్ ఇది సార్ అని చెప్పిన వాళ్ళు నాలంటోళ్ళు చాలా మంది ఉన్నాం బందర్లోనే అనౌన్స్ చేశారు పాదయాత్రలో సిపిఎస్ చేస్తానని చెప్పని మనిషిలో చిత్తశుద్ధి లేకపోతే ఎందుకు అమలు చేద్దామని చెప్పాను మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పాను ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలు బొక్కలు చూశాక ఇదేంట్రా బాబు ఇట్లా ఉంది ఖజానా ఏంటని చెప్పని మీ నోడు మీ చేత్తో మీరే రాశారు కదా విషప్రాతలు ఈనాళ్ళ సాక్షాత్తు కావాలంటే పేపర్ ఇస్తాం రామోజీరావు గారు ఏం రాశారు రామోజీరావు రాష్ట్ర ఖజానాలో 100 కోట్లే ఉంది జగన పని ఖాళీ అని చెప్పి రాశారు అయినా కూడా 3 సంవత్సరాలు ఏ హామీకి లోటు లేకుండా ఇచ్చిన హామీల్లో 95% అమలు చేస్తూ ఎందుకు ఇస్తారు ఎలా తెచ్చిస్తున్నారు మనసులో నిజంగానే చిత్తశుద్ధి లేకపోతే ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మాసం లోపు ఇంటరిమ్ రిలీఫ్ ఎందుకు ఇస్తారు అయ్యారు ఎందుకు ఇచ్చారు తెలియదా మాత్రం ఆయన ఇంకా మన మాట నిలుపుకుందాం అమలు చేద్దామనే కదా ఎప్పుడైతే గడిచిన 5 సంవత్సరాలు 2014 నుంచి 19 దాకా ఒక్క మార్చి మాసంలో 40,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరిది దౌర్భాగ్య చరిత్ర ఎవరిది వెళ్తూ వెళ్తూ 42,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు అప్పులు పెట్టేళ్ళినటువంటి దిక్కుమాలిన చరిత్ర ఎవరిది విత్తనాలు ఇచ్చినటువంటి రైతులకు డబ్బులు 800 రూపాయలు డబ్బులు కట్ట రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయినాడు ఎవడు 1200 కోట్ల రూపాయలు రైతులు ధాన్యం కొనుకుంటే ఆ ధాన్యం చెల్లించకుండా వెళ్ళిపోయినాడు ఎవడు 2016, 2017, 2018, 2019 ఈ 4 సంవత్సరాల్లో రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించకుండా వెళ్ళిపోయినాడు ఎవడు ఇన్ని ఇబ్బందుల మధ్య ఆర్థిక ఒడిదుడుకుల మధ్య నేను మంచి మనసుతో చిత్తశుద్ధితో ఇద్దామనుకున్నాను కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి స్థితిగతులు చూస్తే కష్టంగా ఉంది అర్థం చేసుకోమని చెప్పని ఒక పక్క ముఖ్యమంత్రి బతిమాలతంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని గిల్లుతాడు రెచ్చగొడతాడు మనం ఉన్నప్పుడు ఏం చేశామండి ఎంత ఉద్యోగుల్ని ఎంత మానసిక వ్యధకి గురి చేశాం కాల్చుకు తిన్నాం మళ్ళీ ఇవాళ అధికారం కోసం పాపి అన్ని మర్చిపోతారని అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు